హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద గ్రేట్ గాట్స్బీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ కి నిక్ అని ఒక క్యారెక్టర్ చూపిస్తారు. బేసికల్ గా ఇతని వాయిస్ ఓవర్ లోనే ఈ సినిమా కథ మనకు చెప్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా ఇతను ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు, తనకి నిద్ర పట్టట్లేదు, యాంగ్జైటీ డిప్రెషన్ అని చెప్పేసి రకరకాల సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరిని చూసినా సరే నాలాగే ఫీల్ అవుతున్నారు, కానీ నా జీవితంలో నేను చూసిన ఒకే ఒక అతను మాత్రం జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్నాడని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ కి నిక్ చెప్తాడు. దాంతో సైకియాట్రిస్ట్ కూడా ఎవరని చెప్పడంతో నిక్ కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా 1922 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. నిక్ ఏంటంటే అప్పుడే కాలేజీ ఫినిష్ చేసుకుని తాను కూడా ఒక పెద్ద స్టాక్ బ్రోకర్ అవ్వాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అప్పట్లో న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో ఈ స్టాక్ మార్కెట్ బూమ్ అనేది భయంకరంగా స్టార్ట్ అయింది. చాలా మంది బాగా డబ్బును వాళ్ళైపోయారు. సో దాంతో తాను కూడా న్యూయార్క్ వచ్చేసి ఒక పెద్ద స్టాక్ బ్రోకర్ అవ్వాలని చెప్పేసి వెస్ట్ లేక్ లో ఒక రూమ్ తీసుకుంటాడు. అది కూడా తనకి దగ్గరలో తన కజిన్ వాళ్ళ ఇల్లు ఉందని చెప్పేసి అక్కడ తీసుకున్నాడు. తన కజిన్ పేరు డేసీ అనమాట. సరే అని చెప్పేసి నిక్ తన కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం చెప్పేసి ఉదయాన్నే రెడీ అవుతున్నప్పుడు తనకి దూరంగా ఒక ఇల్లు ఉంటుంది, పెద్ద కోట. అందులోంచి ఎవరో ఒక అతను ఇతను చూస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, గాట్స్బీ. తను ఒక భయంకరమైన ధనవంతుడు. తను బేసికల్ గా ఎవరికి కనిపించడు, కానీ అతను మాత్రం నిక్ చూస్తూ ఉంటాడు విండోలోంచి. దాంతో నిక్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నిక్ తన కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన కజిన్ పేరు డేసీ అనమాట. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత తను మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా డేసీకి పెళ్లి కూడా అయిపోయింది. తను ఒక భయంకరమైన ధనవంతుని పెళ్లి చేసుకుంది, తన పేరు టామ్. అంతేకాకుండా అక్కడ జోర్డన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి డేసీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అప్పుడప్పుడు తన దగ్గరకు వచ్చేసి గోల్ఫ్ ఆడుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో డేసీ వాళ్ళ భర్త టామ్ అని చూపిస్తారు. తానేంటంటే భయంకరమైన కోపంగా ఉంటాడు పాపం ఏదో బిజినెస్ విషయంలో. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే డేసీ ఒకప్పుడు పేద అమ్మాయి, కాకపోతే టామ్ను పెళ్లి చేసుకున్న తర్వాత బాగా డబ్బులున్న అమ్మాయి అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా కేవలం డబ్బు కోసమే డేసీ టామ్ను పెళ్లి చేసుకుందని చెప్పేసి బయట చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ టామ్ మాత్రం డేసీని అస్సలు పట్టించుకోడు. తనకున్న కోపాలన్నీ తన మీద చూపిస్తూ ఉంటాడు. అయినా సరే డేసీ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో టామ్ ఏంటంటే పక్క గదిలోకి వెళ్ళిపోతాడు. డేసీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే అక్కడ జోర్డన్ ఉంటుంది. జోర్డన్ తో నిక్ ఏమంటాడంటే నేను ఇందాక వచ్చేటప్పుడు గాట్స్బీని చూశానని చెప్పేసి అంటంతో ఏంటి గాట్స్బీనా, ఆడి పేరు ఇక్కడ ఎత్తకూడదు, ఇక్కడ ఎత్తే మహాపాపం అని చెప్పంటో నిక్కేం అర్థం కాదు ఏమైందని చెప్పేసి. ఇదిలా ఉంటే ఒక రోజు టామ్ ఏంటంటే బయటకు వెళ్తూ నిక్ను కూడా బయటకు రమ్మంటాడు. దాంతో నిక్ కూడా సరే అని చెప్పేసి టామ్ తో బయటకు వెళ్తాడు. అలా వెళ్లే దారిలో ఒక మెకానిక్ షెడ్ వస్తుంది అనమాట. అక్కడ జార్జ్ అని ఒక అతను ఉంటాడు. అతని దగ్గర బండాపి ఏంటి జార్జ్ ఏంటి సంగతులు అని చెప్పేసి తనని పలకరిస్తాడు. దాంతో అతను కూడా నేను బాగున్నానయ్యా, అంతా బాగానే సౌతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ నిక్ అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే టామ్ ఇక్కడ బండి ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జార్జ్ వాళ్ళ భార్య ఉంటుంది. ఆ జార్జ్ వాళ్ళ భార్య టామ్ తో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నిక్ అర్థం అవుతుంది ఇటు బండి ఎందుకు ఇక్కడ ఆపుతున్నాడా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు టామ్ వాళ్ళ ఇంట్లో భయంకరమైన పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి జార్జ్ వాళ్ళ భార్య, జార్జ్ అందరూ వస్తారు. అంతేకాకుండా నిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు, బాగా మందు కొట్టేసి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిక్ కి ఒక ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ ఏదో కాదు, గాట్స్బీ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. గాట్స్బీ అంటే ఎవరో కాదు, మన కథలో హీరోనే, ఇక మీదట మనం హీరో అని పిలుచుకుందాం. సో బేసికల్ గా హీరో ఏంటంటే ఎవరిని వాళ్ళ ఇంట్లో పార్టీకి పిలవడు, కాకపోతే నిక్ కి మాత్రం ఇన్విటేషన్ పంపించాడు. దాంతో నిక్ కూడా సరే వెళ్దాము, అసలు ఆ ధనవంతుడు ఎవడు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడికి పార్టీ ఇచ్చేవాడు ఎవడని చెప్పేసి తాను కూడా ఆతృతగా అక్కడికి వెళ్ళి చూస్తాడు. చూస్తే అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు, వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి జోర్డన్ కూడా వస్తుంది అనమాట. తాను కూడా అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే నిక్ కి జోర్డన్ అంటే కొంచెం ఇష్టం స్టార్ట్ అవుతుంది. మీరు జోర్డన్ అంటే డేసీ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. సో వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక అతను తగులుతాడు అనమాట. నిక్ మాత్రం పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు ఏంటి నన్నే మర్చిపోయావా, ఈ పార్టీకి ఇన్వైట్ చేసిందా నేనని చెప్పేసి హీరో మెల్లగా టర్న్ ఇస్తాడు. హీరోని చూసి నిక్ ఆశ్చర్యపోతాడు అనమాట. ఓకే గాట్స్బీ అంటే ఏదైనా అతి భయంకరమైన కోటు చోటు ఎదనని చెప్పేసి నిక్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో కూడా నిక్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఈ ఊర్లో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు చేసి పెడతాను, నువ్వేదో పెద్ద జీవిత లక్ష్యంతో వచ్చావంటే కదా స్టాక్ మార్కెట్ అది ఇది అని చెప్పేసి, కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా సరే నన్ను అడుగు నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పడంతో నిక్ కూడా సంతోషపడతాడు. కాకపోతే నిక్ కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు వీడెందుకు నన్ను పార్టీకి పిలిచాడు, అసలు నాకెందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఒకవేళ నాతో ఇలా ఉంటాడా, ఈ ఊర్లో ప్రతి ఒక్కటి ఎలాగే ఉంటాడని చెప్పేసి నిక్ తనలో తాను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా పార్టీ అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా హీరో నిక్ కి బాగా చెప్తాడు. నిక్ కూడా సరే అని చెప్పేసి బాగా చెప్పి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్ని బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పేసి నిక్ వచ్చి తలుపు తీసి చూస్తే అక్కడ ఉంది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. హీరో నిక్ తో ఏమంటాడంటే ముందు రెడీ అవ్వు, మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పడంతో నిక్ కూడా సరే అని చెప్పేసి రెడీ అవుతాడు. ఆ తర్వాత హీరో నిక్ ని కారులో తీసుకెళ్తూ ఉంటాడు, అది కూడా భయంకరమైన వేగంతో. అలా వెళ్లే
అప్పుడు హీరో తన గురించి చెప్తూ ఉంటాడు, నిక్కు కూడా వింటూ ఉంటాడు. కాకపోతే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఏంటంటే వీడెవడ ఎంత స్పీడ్గా వెళ్తున్నాడని చెప్పేసి తన కార్ ని ఓవర్ టేక్ చేసుకుంటూ బైక్ మీద వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే నేను గ్యాస్ బే అని చెప్పేసి తన విజిటింగ్ కార్డు చూపిస్తాడు. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడంటే, సార్ సారీ సార్, మీరేం తెలియక మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, మీరు ఎంత స్పీడ్ లో కావాలంటే అంత స్పీడ్ లో వెళ్ళడని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ తన బండిని స్లో చేస్తాడు. ఇది చూసిన తర్వాత నిక్కి పొర్ర బ్లాంక్ అయిపోతుంది, వీడు మామూలుడు గదరా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో నిక్కిని ఒక సెలూన్ షాప్ తీసుకెళ్తాడు. బేసికల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను పరిచయం చేస్తాడు. అతను ఎవరో కాదు, అమితాబ్ బచ్చన్ అనమాట. ఆయనకు పరిచయం చేసి ఈయన కూడా నాలాగా బాగా డబ్బు ఉన్నాయని చెప్పేసి ఆ సెలూన్ షాప్ లోంచి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. బాగా డబ్బున్న వాళ్ళందరూ డబ్బును ఖర్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు నిక్ కూడా సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా అక్కడ టామ్ కనిపిస్తాడు అనమాట. దాంతో నిక్ లేచి టామ్ తో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో హీరో టామ్ చూస్తాడు. చూసి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ముఖ్యంగా నిక్ ఏంటంటే టామ్ తో మాట్లాడుతూ ఇదిగో నా ఫ్రెండ్ గ్యాస్ బే తో మాట్లాడని చెప్పేసి తిరిగి చూస్తే తాను అక్కడ కనిపించడు. అంతేకాకుండా నిక్ హీరో పేరు చెప్పాడు కదా, దాని కోపం వచ్చేసి టామ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన కథలో నిక్కి ఒక విషయం గుర్తొస్తుంది, అదేంటంటే జోర్డన్ చెప్పింది కదా టామ్ వాళ్ళ ఇంట్లో హీరో పేరు ఎత్తకూడదని చెప్పేసి, అరే రే ఆ విషయాన్ని మర్చిపోయానని చెప్పేసి నిక్ ఏం చేస్తాడంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ డేసీ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే డేసీ దగ్గరే కదా జోర్డన్ ఉండేది. అప్పుడు తన దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటని చెప్పేసి నాకు ఇప్పుడు అర్జెంట్ గా తెలియాలని చెప్పేసి ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం చెప్తుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, అది కూడా 5 సంవత్సరాల వెనక్కి. మన కథలో హీరో ఒకప్పుడు పేదవాడు అనమాట. అంతేకాకుండా ఆ సమయంలో డేసీని లవ్ చేశాడు, అంటే నిక్ వాళ్ళ కజిన్ లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా హీరోని భయంకరంగా లవ్ చేసింది. ఇదిలా ఉంటే హీరో ఏంటంటే సైనికుడిగా మారిపోయి యుద్ధానికి వెళ్ళాడు అనమాట. వెళ్లిన సమయంలో డేసీ కూడా మామూలుగానే ఉంది. కాకపోతే యుద్ధానికి వెళ్లిన హీరో దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో, అంటే లెటర్స్ రాకపోవడంతో డేసీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే అమ్మాయిని ఇలాగ వదిలేస్తే ఆ పేదోని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని చెప్పేసి తనకి వేరే సంబంధాలు చూస్తారు. అదే సమయంలో టామ్ డేసీని చూస్తాడు, ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. దాంతో డేసీ వాళ్ళ అమ్మానాన్న దగ్గరకు వచ్చి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పంటాడు. అప్పుడు డేసీ వాళ్ళ అమ్మానాన్న ఏమంటారు, వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది, వాడు బాగా డబ్బు ఉండడని చెప్పేసి బలవంతంగా తనకిచ్చి పెళ్లి చేయడం నిర్ణయించుకుంటారు. డేసీ కూడా నో చెప్పలేకపోతుంది, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన హీరో దగ్గర నుంచి ఎటువంటి లెటర్స్ రావట్లేదు కదా, తాను కూడా పెళ్లి కొప్పుకుంటుంది. ఇదిలా ఉంటే కరెక్ట్ గా పెళ్లికి 2 రోజుల ముందు డేసీకి హీరో లెటర్ పంపిస్తాడు, నేను ఇక్కడ బాగున్నాను నువ్వు కూడా బాగున్నావు అని చెప్పేసి. దీంతో డేసీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో హ్యాపీగా ఉన్నాడు, నేను తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గొడవ పెడుతుంది. కానీ డేసీ వాళ్ళ అమ్మానాన్న మాత్రం అస్సలు ఒప్పుకోకుండా బలవంతంగా టామ్ కిచ్చి పెళ్లి చేస్తారు. సో జరిగింది అది. కానీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత హీరో తిరిగి వచ్చి చూస్తే డేసీకి పెళ్లి అయిపోయింది, అందులోనూ బాగా డబ్బున్నోని పెళ్లి చేసుకుంది. కాకపోతే హీరో ఏమనుకున్నాడు, డేసీకి ఏంటి డబ్బున్నోని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉందనుకుంది కదా అని చెప్పేసి తాను కసిగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. తాను కూడా ఒక భయంకరమైన కోటీశ్వరుడుగా మారాడు. అంతేకాకుండా డేసీ వాళ్ళ ఇంటికి కొంచెం పైన కనిపించేలాగా ఒక కొండ మీద ఇల్లు కొనుక్కున్నాడు. అక్కడ ప్రతి వీకెండ్ అందరికి పార్టీ ఇస్తూ నేను కూడా జీవితంలో హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తనకి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ఎంతో మందికి పార్టీ ఇస్తూ ఉంటాడు. అది జరుగుతుంది. అది చూసిన తర్వాత డేసీ ఏమనుకుంటుంది, సరే నన్ను పెళ్లి చేసుకోకపోయినా సరే హీరో హ్యాపీగా ఉన్నాడు, జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉన్నాడు అని చెప్పేసి తాను అనుకుంటుంది. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే హీరోకి ఇప్పటికీ డేసీ అంటే చాలా ఇష్టము, అందుకనే తాను ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని చెప్పేసి అంటంతో నిక్కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇప్పటికీ హీరో డేసీని లవ్ చేస్తున్నాడు, డేసీ కూడా హీరోని లవ్ చేస్తుంది. కాకపోతే మధ్యలో టామ్ కూడా ఉన్నాడు. వాడేమన్నా డేసీని బాగా చూసుకుంటున్నాడు అంటే లేదు, పోయిపోయి ఆ జార్జ్ అనే వాడి భార్యతో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నాడని చెప్పేసి నిక్కు ఒకటే నిర్ణయం తీసుకుంటాడు, ఎలాగైనా సరే హీరోని డేసీని కలపాలని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు నిక్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత నేను మీరు పిలిచారని చెప్పేసి మీ ఇంటికి పార్టీకి వచ్చా కదా, నేను టీ చాలా అద్భుతంగా పెడతాను కాబట్టి మరుసటి రోజు మీరు మా ఇంటికి రావాలని చెప్పడంతో హీరో కూడా సరే వస్తానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో నిక్కు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు కదా, అందుకని హీరో వాళ్ళ మేనేజర్ వచ్చేసి నిక్కు వాళ్ళ ఇంటి షేప్ ని మార్చేస్తాడు, ఎందుకంటే హీరో అక్కడికి వస్తున్నాడు కదా అందుకని. అంతేకాకుండా హీరో రానే వస్తాడు మరుసటి రోజు. వచ్చిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే నిక్ అని వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ కజిన్ కూడా పిలుస్తాడు, అదే డేసీని పిలుస్తాడు. డేసీని చూసిన తర్వాత హీరోకి పిచ్చుకుపోతుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా దగ్గరగా చూస్తున్నాడు కాబట్టి. అదే సమయంలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. కాకపోతే హీరోకి ఏం మాట్లాడాలి అర్థం కాదు. ఇలా కాదని చెప్పేసి నిక్కే ఏమంటాడంటే నాకు బయట చిన్న పని ఒకటి ఉంది, అందులో వర్షం పడుతుంది కదా, నేను వెళ్ళి వస్తూ ఉంటాను, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండని చెప్పడంతో హీరోకి నిక్కి దగ్గరకు వచ్చి నీకేమో పిచ్చి పట్టిందా, డేసీని ఎందుకు పిలిచామని చెప్పడంతో చూడండి మిమ్మల్ని పార్టీకి ఎలా పిలిచానో డేసీని కూడా అలాగే పిలిచాను, ఎందుకంటే తను నా కజిన్ కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి నిక్కు బయటకు వెళ్ళిపోతాడు. బయటకంటే ఎక్కడికో వెళ్ళడు,
ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు. పాపం అందులో వర్షం కూడా పడుతూ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ కావాలి కదా, అందుకని అక్కడ నుంచి ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత నిక్ ఇంటికి వచ్చి చూస్తే హీరో ఆ తర్వాత డేసి వీళ్ళిద్దరు భయంకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హీరో డేసీ ఏమంటాడంటే ఈ రోజు మొత్తం నాతో ఉండాలని చెప్పేసి తననే బీచ్ కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి నీ కోసం నేను కొన్న బట్టలు చూడని చెప్పేసి అక్కడ ఒక 10 బీరువాలు ఉంటాయి అనమాట, అందులో డేసీ కోసం కొన్న బట్టలను చూపిస్తాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక పెద్ద డైరీని చూపిస్తాడు, అందులో డేసీ హీరోకి రాసిన లవ్ లెటర్స్ అన్ని ఉంటాయి, తన ఫోటోస్ అన్ని ఉంటాయి, వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడెక్కడ దిగిన ఫోటోస్ అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన తర్వాత డేసీ బాధపడుతుంది, ఎందుకంటే హీరో ఇప్పటికి కూడా తనని ఇంతలా ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత డేసీ కూడా సరే అని చెప్పేసి నా కడుపులో ఒక బాబు ఉన్నాడు, నేను ఒక అతనికి భార్యని, మనం ఇలా కలుసుకోవడం పద్ధతి కాదని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. అప్పుడు నిక్ అక్కడికి వచ్చి సరే ఇదంతా పక్కన పెడితే నువ్వు ఒకప్పుడు పేదవాడివి కదా, ఇప్పుడు డబ్బులు ఇలాగ సంపాదించావు, ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యావు, బయట చాలా మంది నేను ఏమనుకుంటున్నా తెలుసా, నువ్వు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించావు అని చెప్పి అనుకుంటున్నారు, దయచేసి నా కోసం నా నిజం చెప్పొచ్చు కదా అని చెప్పడంతో హీరో నిక్ కి ఆ నిజం చెప్తాడు. బేసికల్ గా హీరో చిన్నప్పుడు ఏంటంటే బాగా పేదవాడు అనమాట. అదే సమయంలో హీరో చేపలు పట్టుకుందాం అని చెప్పి సముద్రంలోకి వెళ్లే సమయంలో సడన్ గా ఒక బాగా డబ్బున్న ఒక ముసలాయన ఏంటంటే బోట్ వేసుకుని సముద్రంలోకి వస్తాడు. అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ రావటం వల్ల ఆ బోట్ లో ఉన్న చాలా మంది చనిపోతారు, కానీ హీరో అక్కడే ఉండటం వల్ల ఆ బోట్ లో ఉన్న పెద్ద ఆయన హీరో కాపాడతాడు. అందులోనూ ఆయన ఏంటంటే ఆ రోజు బాగా మందు కొట్టేసి ఉంటాడు, సో దాని వల్ల ఆల్మోస్ట్ ఆయన చనిపోయే స్టేజ్ కి వెళ్తాడు, కానీ హీరో మాత్రం ఎలాగోలా అతన్ని కాపాడతాడు. సో దాంతో ఆ ముసలాయన ఏంటంటే తనకి వారసులు ఎవరు లేరని చెప్పేసి హీరోని దత్తత తీసుకుంటాడు, తానే పెంచుతూ ఉంటాడు, తానే చదివిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా అసలు ఆ ముసలాయనని పెంచడం ఎక్కువ చదివించడం ఎక్కువ అని చెప్పేసి తాను కూడా బయటికి ధనవంతుల్లా బిల్డప్ చేయటం అలాంటివి చేయకుండా సైలెంట్ గా మిలిటరీలో జాయిన్ అయిపోయి యుద్ధానికి వెళ్తాడు అనమాట. కానీ యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చే లోపు ఆ ముసలాయన చనిపోతాడు, అందులోను ఆస్తి మొత్తం హీరో పేరు మీద రాసి చనిపోతాడు. అందుకనే హీరో ఇంత పెద్ద ధనవంతుడయ్యాడని చెప్పేసి హీరో జరిగింది మొత్తం నిక్కు చెప్తాడు. అది విన్న తర్వాత ఓకే నువ్వు ఇలా ధనవంతుడు అని చెప్పేసి నిక్ కూడా ఆశ్చర్యపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే డేసీని వదిలిపెట్టి ఉండలేకపోతూ ఉంటాడు. దాంతో అప్పుడప్పుడు డేసీ వాళ్ళ ఆయన టామ్ కి తెలియకుండా తనని కలుస్తూ ఉంటాడు. అలా కలవటం వల్ల వాళ్ళ రిలేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అదే ఊర్లో ఉన్న ఒక ధనవంతుడు సిటీలో ఉన్న ధనవంతులందరికీ పార్టీ ఇస్తాడు. ఆ పార్టీకి టామ్ అలాగే హీరో వెళ్తారనమాట. సో టామ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డేసీ కూడా వస్తుంది కదా. వచ్చిన తర్వాత అక్కడ కూడా హీరో డేసీని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత టామ్ కి ఏంటంటే తన భార్య ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా నిక్ అడుగుతాడు. ఏమో తన ఫ్రెండ్ తో ఇప్పుడే బయటకి వెళ్ళిందని చెప్పడంతో తాను కూడా సర్లే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత నిక్ పరిగెత్తుకుంటూ వచ్చేసి డేసీతో చెప్తాడు మీ ఆయన నేను వెతుకుతున్నాడని చెప్పడంతో తాను కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు టామ్ ఏం చేస్తారంటే హీరోని తన ఇంటికి డిన్నర్ కి పిలుస్తాడు అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా, అయినా సరే తాను కొంచెం తగ్గి హీరోని తన ఇంటికి డిన్నర్ కి పిలుస్తాడు. హీరో కూడా ఆశ్చర్యపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హీరో డేసీతో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు టామ్ కి డౌట్ వచ్చేస్తుంది. బేసికల్ గా టామ్ కి ఎప్పటి నుంచో డౌట్ ఉంది, ఎందుకంటే తన భార్య ఇంతకు ముందు మౌనంగా ఉండేది, సైలెంట్ గా ఉండేది, కాకపోతే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ హీరో గారితో రిలేషన్ లో ఉందేమో అని చెప్పేసి తనకి డౌట్ వచ్చే తన ఇంట్లో పార్టీ పెట్టాడు. ఆ డౌట్ కాస్త కొంచెం పెద్దదవుతుంది అనమాట, ఎందుకంటే వీళ్ళిద్దరు సెపరేట్ గా వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు కనుక. సడన్ గా ఒక రోజు డేసీ ఏమంటుందంటే ఎప్పుడు చూసినా మన ఇంటిలో డిన్నరా, సరదాగా మనం బయటికి వెళ్దామని చెప్పడంతో టామ్ కూడా సరే అంటాడు, హీరో కూడా సరే అంటాడు. దాంతో హీరో డేసీని కారు ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో నిక్ జోర్డన్ ఆ తర్వాత టామ్ వీళ్ళు ముగ్గురు కారులో వస్తూ ఉంటారు. వీళ్ళు కారు రేస్ పెట్టుకుని ఒకళ్ళకన్నా ఒకళ్ళు వేగంగా వెళ్తూ ఉంటారు. అదే సమయంలో వీళ్ళు వెళ్లే దారిలోనే జార్జ్ మెకానిక్ షెడ్ ఉంటుంది అనమాట, అక్కడికి ఈ టామ్ వెళ్తాడు సర్లే పలకరించి వెళ్దాం అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత జార్జ్ ఏమంటాడంటే సార్ నా భార్య ఎవరితో రిలేషన్ ఉంది సార్, వాడెవడో తెలియట్లేదు, వాడు దొరికితే మాత్రం వాడు చావు నా చేతులు అని చెప్పడంతో టామ్ ఈ పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే టామ్ చాలా రోజుల నుంచి జార్జ్ వాళ్ళ భార్యని మీట్ అవ్వట్లేదు, అందుకని తానేంటంటే డల్ గా ఉంటుంది. అలా డల్ గా ఉండటం వల్ల ఆ జార్జ్ వాడికి డౌట్ వచ్చేస్తుంది, ఇదేదో మన మెడకు చుట్టుకునేలా ఉందని చెప్పేసి టామ్ అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ కార్ ఎక్కేసి వీళ్ళు డిన్నర్ చేద్దాం అనుకున్న ఆ ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా హీరోతో డేసీ భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంది, హీరో కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు టామ్ నోరు తెరిచి అడుగుతాడు నిజం చెప్పు, నువ్వు హీరోని లవ్ చేస్తావు కదా అని చెప్పడంతో డేసీ సైలెంట్ గా నుంచొని చూస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో ఏమంటాడంటే చెప్పు అందులో తప్పే ఉంది, అవునరా నేను డేసీ లవ్ లో ఉన్నాము, ఇంతకు ముందు లవ్ చేసుకున్నాము, నీకు పెళ్ళైన తర్వాత కూడా మేము లవ్ చేసుకుంటున్నాం అని చెప్పడంతో టామ్ గడికి కోపం వచ్చేసి హీరోని కొట్టబోతాడు. దాంతో హీరో కూడా టామ్ ని కొట్టబోతాడు. అది చూసిన డేసీ ఏమంటుందంటే మీరు ఎవరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా నా వల్ల అని చెప్పేసి తాను కోపంగా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరో కూడా బయటకు వచ్చేస్తాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఎల్లో కారులో
అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోవైపు జార్జ్ ని చూపిస్తారు. జార్జ్ ఏంటంటే తన భార్యని భయంకరంగా కొడుతూ ఉంటాడు. అసలు నీకు వేరే వాడికి రిలేషన్ ఉంది కదా, వాడెవడో నాకు చెప్పని చెప్పేసి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో జార్జ్ భార్య తట్టుకోలేక అక్కడ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ పారిపోస్తుంది. కాకపోతే రోడ్డు మీదకి వచ్చిన ఆమెని అనుకోకుండా మన కథలో హీరో కారుతో గుద్దేస్తాడు. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి టామ్ వస్తాడు అనమాట. ఎందుకంటే కారుతో గుద్దేసిన తర్వాత హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆపకుండా. అక్కడికి టామ్ వచ్చేసి జార్జ్ తో ఇలా అంటాడు, చూడు నీ భార్యతో ఎవడు రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పాడుగా కదా, వాడెవడో కాదు హీరోగాడే, కాకపోతే వాడు బాగా డబ్బు ఉన్నాడు కదా, వాడికి భయపడి నేను చెప్పలేదు, అంతేకాకుండా ఇప్పుడు నీ భార్యను కారుతో గుద్దేసి వెళ్ళిపోయింది కూడా వాడే అని చెప్పడంతో జార్జ్ కి భయంకరంగా కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో దగ్గరికి పోలీసులు వెళ్తారనమాట. వెళ్లిన తర్వాత అవును ఆ అమ్మాయి నేనే గుద్దాను, అనుకోకుండా రోడ్డు కడ్డు వచ్చింది, అందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఉంది, అంతేకాకుండా నా తప్పు కూడా ఉందని చెప్పడంతో పోలీసులు కూడా కేసు నోట్ చేసుకుంటారు. అంతేకాకుండా హీరో బాగా డబ్బున్నాడు కదా, అందుకని తనని బెయిల్ ఇచ్చేసి విడుదల చేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్న నిక్కు హీరో దగ్గరకు వచ్చి తిడతాడనమాట. నువ్వు ఎంత డబ్బున్నాడైనా కావచ్చు కానీ ఒక అమ్మాయిని చంపిన తర్వాత ప్రశాంతంగా బయట నవ్వుతూ తిరుగుతున్నావు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, అవును తిరుగుతున్నాను, రోడ్డు మీద కారు వేగంగా వెళ్లడం నా తప్పు ఎంతుందో ఆ అమ్మాయి కూడా రోడ్డు మీద అడ్డుగా రావడం అంతే తప్పుందని చెప్పడంతో నిక్కి హీరో మీద కోపం వచ్చేస్తుంది. వీడింటి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి డైరెక్ట్ గా డీజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత డీజీ మాత్రం బాధగా కూర్చొని ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నావు, కారుతో గుద్దింది వాడు, తప్పు చేసింది వాడు, శిక్ష పడాల్సింది కూడా వాడికే అని చెప్పడంతో అప్పుడు డేసీ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. బేసికల్ గా కారు డ్రైవ్ చేసింది డేసీ, కాకపోతే హీరో మాత్రం పక్కన కూర్చొని ఉన్నాడు. అనుకోకుండా కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేసింది కూడా డేసీనే. కాకపోతే ఈ విషయంలో సమాజం దృష్టిలో డేసీ ఎప్పటికీ నిందితురాలు కాకూడదు, తను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆనందని మన కథలో హీరో తన మీద వేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత నిక్కి ఒక విషయం అర్థమవుతుంది, ఇప్పటికి కూడా హీరో డేసీని భయంకరంగా లవ్ చేస్తున్నాడని చెప్పేసి. ఆ తర్వాత నిక్ డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి తనకి సారీ చెప్తాడు. అంతేకాకుండా తనకి స్టాక్ బ్రోకర్ గా జాబ్ వచ్చిందని చెప్పేసి ఆ జాబ్ కి వెళ్తానని చెప్పేసి హీరోకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే నిక్ కూడా తన లైఫ్ లో చాలా బిజీ అయిపోతాడు. ఒక రోజు నిక్కి ఏంటంటే హీరో గుర్తొచ్చి సడన్ గా తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసే సమయానికి హీరో ఏమో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పక్కన అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ మీకు ఫోన్ చేశానని నిక్ అనే ఒక అతను చెప్పడంతో హీరో కూడా సరే మాట్లాడతానని చెప్పంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జార్జ్ గన్ను పట్టుకుని వచ్చేసి తన భార్య చావుకి కారణమైన హీరోని కాల్చి చంపేస్తాడు. ఈ విషయం ఫోన్ తెలుసుకున్న నిక్ ఎంతగానో బాధపడతాడు. అంతేకాకుండా హీరోకి ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు అక్కడికి ఎవ్వరూ రారు. బేసికల్ గా హీరో పార్టీ ఇస్తే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి తాగి తినేళ్లే వాళ్ళు, కానీ హీరో చనిపోయిన తర్వాత ఎవ్వరూ రారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే టామ్ గారు కరెక్ట్ టైం చూసి డేసీని కూడా ఆ ఊర్లోంచి బయటికి తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే ఆ ఊర్లో ఉండొద్దని చెప్పేసి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతాడు. అది చూసిన తర్వాత నిక్ ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే అసలు హీరో ఆ తప్పు చేయలేదు, చెయ్యిన తప్పుకి తాను శిక్ష అనుభవించడం చెప్పేసి నిక్ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. తాను నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటాడు, అది జరిగింది. అంతేకాకుండా నిక్ ఏం చేస్తాడంటే హీరో గురించి ఒక కథ రాస్తాడు, అది కూడా ది గ్రేట్ గాట్స్బీ అని చెప్పేసి హీరోకు సంబంధించిన ప్రాపర్ కథ రాస్తాడు. ఈ విషయం మొత్తం ఆ సైకియాట్రిస్ట్ చెప్తూ ఉంటాడు. అంటే కథ ప్రజెంట్ కు వస్తుంది, ఇది జరిగింది. సో నిక్ ఆ సైకియాట్రిస్ట్ తో చెప్పిన వ్యక్తి ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. తను ఏం జరిగినా తన జీవితంలో తనకి డబ్బు తప్ప అన్ని పోయినా సరే తాను మాత్రం ప్రశాంతంగా అలాగే ఉండగలిగాడని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ కి హీరో గురించి చెప్పి తాను రాసిన పుస్తకాన్ని చూపిస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.